Hi friends, na per Rabi. Meer chustunnadi Telugu self employment ideas channel. Ee video lo inti vadda nundi chaala takku pedubadito easy marketing chesukogalige maro profitable business idea gurinchi telusukundam. Ee video skip cheyakunda chivari varaku chusi video nachite good ani comment cheyandi. Topic lu velthe ఎప్పటికప్పుడు వాటర్ తాగడం చాలా మంచి హ్యాబిట్. చాలా మందికి వాటర్ బాటిల్ ఎప్పుడు వాడితోనే ఉంచుకునే అలవాటు ఉంటుంది. అలా ఎప్పుడు మనతోనే ఉండే వాటర్ బాటిల్స్ ను కస్టమైజ్డ్ అయితే ఎంత బాగుంటుందో కదా. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఐడియా సరిగ్గా ఇదే ఫ్రెండ్స్. కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ను ఎవరైనా ఎక్కడి నుండి అయినా చేయవచ్చు. ఇది ఫుల్ టైం లాగే కాక పార్ట్ టైం గా కూడా చేయగలిగే బిజినెస్. మరైతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూద్దాం బాటిల్ మరియు కప్ ప్రింటింగ్ ఎలానో. కస్టమైజ్డ్ బాటిల్స్ ప్రింటింగ్కు కావాల్సిన రా మెటీరియల్స్ మరియు మెషిన్ విషయానికి వస్తే, సబ్లిమేషన్ టేప్, సబ్లిమేషన్ పేపర్, ఎప్సన్ కంపెనీ వారి సబ్లిమేషన్ ప్రింటర్, ప్రింటింగ్కు కావాల్సిన కలర్స్ ప్లెయిన్ వైట్, సిప్పర్ వాటర్ బాటిల్స్ మరియు సింగిల్ మగ్ హీట్ ప్రెస్ మిషన్, ఇవి మనకు ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్. అలానే ఒక పాతది అయిన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియా మార్ట్ అనే ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక మీకు ఒక సబ్లిమేషన్ హీట్ రెసిస్టెంట్ బాటిల్ 125 రూపాయలకి దొరుకుతుంది. ఆ బాటిల్ అల్యూమినియం మెటీరియల్తో తయారు చేయబడినది మరియు కనీస కెపాసిటీ 500 ml ఉంటుంది. సబ్లిమేషన్ టైప్ అంటే హీట్ రెసిస్టెంట్ టైప్. వెబ్సైట్లో దీని ధర ఒక పీస్కు 80 రూపాయలు. అలానే సబ్లిమేషన్ పేపర్ అంటే హీట్ రెసిస్టెంట్ పేపర్. ఇది A4 సైజులో ఉంటాయి. 100 పేపర్లు 300 రూపాయలు లభిస్తాయి. ఎప్సన్ కంపెనీ వారి పబ్లిమేషన్ ప్రింటర్ యొక్క ధర 6500 వరకు ఉంటుంది. మీరు సబ్లిమేషన్ ప్రింటర్ను కొనేటప్పుడు అది కలర్ ప్రింటర్ అయ్యేలాగా చూసుకోండి. సబ్లిమేషన్ కలర్స్ కూడా ఒక్కొక్క 100 ml బాటిల్ ధర 200 రూపాయలు. ఆపై బాటిల్ ప్రింటింగ్ మెషిన్ ఖర్చు 4000 వరకు పడుతుంది. ఈ మిషన్తో కేవలం వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా మగ్స్ పై కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్స్ మాత్రమే కాకుండా మగ్స్ పై ప్రింటింగ్ చేయాలనుకుంటే మగ్స్ కూడా కొనుగోలు చేసుకోండి. వీటి ధర కూడా దాదాపు బాటిల్కు పడినంతే ఉంటుంది. నేను పై చెప్పిన ఈ ధరలన్నీ కూడా మీకు అఫీషియల్గా వెబ్సైట్లో కనిపించే ధరలు. కానీ మీరు ఆ డీలర్లకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి కనుక్కుంటే కనుక మీకు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు లభిస్తాయి. సరే, అయితే మగ్ బాటిల్ ప్రింటింగ్కు ఏమేమి కావాలో చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఆ ప్రాసెస్ ఎలాగో. కస్టమైజ్డ్ బాటిల్స్ ప్రింటింగ్ ప్రాసెస్. ముందుగా మీరు ఏ డిజైన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీ కస్టమర్ ఫోటోను లేక వారి అభిరుచికి తగ్గ డిజైన్ ఏదైతే అది ముందుగా అడాబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్లో సరిగ్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆపై దానిని బాటిల్ మీద సరిగ్గా వచ్చేలాగా సెట్ చేసుకొని సబ్లిమేషన్ ప్రింటర్ సహాయంతో సబ్లిమేషన్ పేపర్ మీద ప్రింట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అవసరం కన్నా కూడా కాస్త పెద్దగా ఆ డిజైన్ను కట్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న బాటిల్ మీద మీ డిజైన్ ఉన్న సబ్లిమేషన్ పేపర్ కదలకుండా ఉంచి సబ్లిమేషన్ టేప్ను అంటించాలి. తర్వాత బాటిల్ను హీట్ ప్రెస్ మెషిన్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వలన పేపర్ మీద ఉన్న డిజైన్ బాటిల్ మీదకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ బాటిల్ను కాసేపు దానిని అలాగే వదిలేయాలి. ప్రింటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ప్రింటర్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు దానిని ఏదైనా పట్టకరు సహాయంతో బయటకు తీయాలి. చేతితో అస్సలు పట్టుకోరాదు. బాటిల్ను బయటకు తీసిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. ఇంతే. ఇలా చేయడం వలన మీ కస్టమైజ్డ్ బాటిల్ పూర్తయినట్టే. దీనిని బ్రాండింగ్ చేసుకుని మార్కెట్లో అమ్మడమే తర్వాయి. ఇదే విధంగా మగ్స్ పైప్ కూడా ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం.
మరైతే ఇప్పుడు ఆదాయం మరియు మార్కెటింగ్ ఎలానో చూద్దాం. ముందుగా చెప్పిన రా మెటీరియల్స్ ధరలు మరియు ఇండైరెక్ట్ కాస్ట్ అంతా కలిపితే మీకు ఒక బాటిల్ను ప్రింట్ చేయడానికి దాదాపు 160 రూపాయలు మించదు. మీరు కనుక ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో కనుక గమనిస్తే ఒక డిజైనర్ కస్టమైజ్డ్ బాటిల్ ధర 400 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. అంటే మీకు ఒక బాటిల్ మీద సుమారు 240 రూపాయలు లాభం. మీరు ఈ వ్యాపారాన్ని మీకు మీరే మీ సొంత వెబ్సైట్లో నడపవచ్చు లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్ ద్వారా అమ్మవచ్చు. ఒకవేళ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా అమ్మితే ట్రాన్సాక్షన్ ఫీజు పోను మీకు దాదాపు 200 రూపాయల లాభం వస్తుంది. నెలకు సొంతంగా 100 బాటిల్స్ సేల్ చేసుకోగలిగితే 24,000 రూపాయలు నెలకు ఆదాయంగా సంపాదించుకోవచ్చు. ఈ కస్టమైజ్డ్ బాటిల్స్ను గిఫ్ట్స్గాను ఇవ్వడానికి ఆసక్తి చూపేవారు ఉంటారు. సో వీటిని గిఫ్ట్ షాప్స్ మరియు ఫ్యాన్సీ స్టోర్లో సేల్కు ఉంచవచ్చు. మీ వ్యాపారానికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడానికి మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ పేజెస్ను ఉపయోగించుకోండి. ఈ బాటిల్ ప్రింటింగ్ బిజినెస్లో మీరు మీ కస్టమర్స్ నుండి తీసుకునే ఫొటోస్ సరైనవే ఉండాలి. అంటే బ్లర్రెడ్ మరియు పిక్సలేటెడ్ ఉండకూడదు. అలానే కస్టమర్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఈ వ్యాపారాన్ని హోమ్ బేస్డ్ బిజినెస్గా నడపడానికి ఏ లైసెన్స్ అవసరం లేదు. మీ ఇంటి నుండే మీరు డైరెక్ట్గా నడపవచ్చు. కాబట్టి మీరు వేరొక షాప్ అద్దె కూడా పడదు. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్ సప్లయర్ల వివరాల లింక్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాము, గమనించగలరు. చూశారు కదా ఫ్రెండ్స్, కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ బిజినెస్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు బాయ్ ఫ్రెండ్స్.